ఆదోని పట్టణంలో ఉమేష్ సలీం స్వగృహం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై టీడీపీ మైనారిటీ నాయకులు ఉమేష్ సలీం మరోసారి అవినీతి ఆరోపణలు చేశారు. మండగిరి పంచాయతీలో ఉన్న సర్వే నంబర్ 66లో ప్రభుత్వానికి చెందిన 36 ఎకరాలను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, తన కుమారుడు మనోజ్ రెడ్డి మరియు కూతురు గౌతమ్ రెడ్డి పేరిట రిజిస్టర్ చేసుకుని దోచుకున్నారని విమర్శించారు. కేవలం 36 రోజుల్లో 36 గంటల్లోనే 36 ఎకరాలు దోచేశారని మండిపడ్డారు. 36 ఎకరాల భూమిని 36 రోజుల్లో వీళ్ళు ఒక కన్వర్షన్ లెటర్ తెచ్చి 36 గంటల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది గవర్నమెంట్ భూమి, ఇది ప్రజల సొమ్ము, ఇది ఎస్సీలు ఎస్టీకి చెందాల్సిన భూమి. మా ప్రభుత్వము జనసేన టీడీపీ పొత్తులో ఏర్పడే ప్రభుత్వము వస్తేగినా కంపల్సరీ వస్తుంది, 90 రోజులే సమయం ఉంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన న్యాయ పోరాటం చేసి మేము ఇది పేద ప్రజలకే పంచుతామని మేము ముందుకు వస్తున్నానన్నా. అన్న, గత 4 డేస్ కింద మేము చూస్తే మా యువరాజు ఏదో జాబ్ మేళా పెట్టినాడంటే మేము కూడా అబ్బా మా ఆధోని డెవలప్మెంట్ అయ్యింది, మా ఆధోని తలరాత మారింది అనుకున్నాము. ఆ ప్రెస్ మీట్ చూస్తే శుంకులమ్మ గుడి గారు శుంకులమ్మ పూజారులు లేకున్నట్లు మౌలాలు పూజారులు ఉన్నట్లుంది. అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుంది వ్యవహారం. మన విమలారెడ్డి రెసిడెన్సీ 5-స్టార్ హోటల్కి వీళ్ళు ఉద్యోగాలు ఇస్తామని ప్రెస్ మీట్ పెడుతున్నారు. మన పవన్ అన్న గారు ఏదైతే ఆ విమలారెడ్డి సుపుత్రులు ఇంగ్లాండ్లో ఒక జాబ్ చేసుకుంటూ సీఏగా చార్టెడ్ అకౌంటెంట్గా జాబ్ చేసుకుంటూ గత 20 ఏళ్ళ నుంచి ఆయన చేసిన కష్టార్జితంతో ఆ డబ్బుతో ఆయన ఆధోనిలో 5-స్టార్ హోటల్ పెడితే వీళ్ళు ఉద్యోగాలు ఇస్తామని మా యువరాజు చెప్తున్నారు. అయ్యా, ఇది చూస్తే చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుంది ఈ వ్యవహారం. మీరేమన్నా మా ఆధోనిలో ఉపాధులు కల్పించినారా? గత 20 ఏళ్ళ నుంచి ఆధోని ప్రజలు మిమ్మల్ని పదవి ఇచ్చినారు. మీరు ఆదాయాన్ని దోచుకొని ఈడ ఉన్న వనరులను దోచుకొని మీరు తెలంగాణను డెవలప్ చేస్తున్నారు, కానీ తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నారు, తెలంగాణలో ఒక పెద్ద భవనం కట్టినారు, తెలంగాణలో వెంచర్స్ వేస్తున్నారు. మీరు ఈ ఆధోని గడ్డ మీద పుట్టినందుకు ఈ ఆధోని యువకులకి ఏమైనా అవకాశాలు కలిగించినారా? ఉద్యోగాల అవకాశాలు ఏమైనా కలిగించినారా? మీరు గత 20 ఏళ్ళ నుంచి మీరే ఉన్నారు. ఒక్క సంవత్సరానికి 100 ఉద్యోగాలు అంటే 20 సంవత్సరాలలో మీరు ఒక ఏమన్నా 2,000 ఉద్యోగాలు ఏమైనా కల్పించినారా? ఒక్క ఉద్యోగం కూడా కల్పించిన వాళ్ళు లేని వాళ్ళు మీరు. ఈరోజు మీరేం చెప్తున్నారు? ఈరోజు మేము 5-స్టార్ హోటల్లో వాళ్ళకి జాబ్స్ ఇప్పిస్తామని. ఏదైతే ఆ పవన్ రెడ్డి అని ఉన్నారో ఆయనకి చాలా మంది చెప్తున్నారు, అయ్యా 100 కోట్ల ప్రాజెక్టు, ఇది ఎక్కడైనా తెలంగాణలో కట్టంటే కాదయ్యా, నేను ఈ గడ్డ మీద పుట్టినందుకు నేను ఈ ఆధోని ప్రజలకు ఒక చేయుత చేయాలి, ఒక ఉపాధి కల్పించాలని మంచి మనసుతో ఆయన పెడుతున్నారు. కానీ దాంట్లో మీ ప్రమేయం ఏముంది? అలాగే రెక్క ఆడితే కానీ డొక్క ఆడదు. అలాంటి పేద ప్రజలకు, ఎస్సీ ఎస్టీ పేద ప్రజలకు గవర్నమెంట్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పెట్టి వాళ్లకు ఒక 2 ఎకరాల భూమి ఇవ్వాలని ఈరోజు ఆనాటి మన ఇందిరాగాంధీ గారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1972లో ప్రవేశపెడితే 1975లో అమల్లోకి వచ్చింది. ఏదైతే మన జమీందారులు కానీ పెత్తందారులు కానీ వాళ్ళ చేతుల్లో 7,000 ఎకరాలు 10,000 ఎకరాల భూములు ఉన్నాయి. పేద ప్రజల చేతిలో ఒక 2 ఎకరాలు భూమి పోతే ఆయన ఆకలి కేకలు తీరుస్తాయి, వాళ్ళ కడుపులో 2 గింజలు పోతాయి, వాళ్ళ కడుపులో 2 గోరు ముద్దలు పోవాలంటే వాళ్ళకి భూమి కావాలని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పెట్టిన ఆయమ్మరు ఇందిరాగాంధీ గారు. మన ఆధోనిలో సర్వే నంబర్ మండిగిరి సర్వే నంబర్ 29 ఈరోజు ల్యాండ్ సీలింగ్ సర్వేలో ఉంది. దాని పక్కనే ఉన్న సర్వే నంబర్ 66 సర్వే నంబర్లో 36 ఎకరాల 5 సెంట్ల భూమిని ఈరోజు ఏదైతే 29 సీలింగ్ యాక్ట్ కింద 29 నంబర్ ల్యాండ్ సీలింగ్లో ఉందో అది ఎస్సీ ఎస్టీలకి 2 ఎకరాలు ఇచ్చినారు, ఒక 15 మందికి ఇచ్చినారు.
వాళ్ళు అయా మేము 20 ఏళ్ళ నుంచి అనుభవం చేస్తున్నాము, 2010 2018 నుంచి కంటిన్యూగా వాళ్ళు అర్జీలు పెట్టుకుంటున్నారు మాకు భూ హక్కు పత్రం ఇవ్వండి అని. ఈ రోజు వరకు ఇవ్వలేని పరిస్థితి. కానీ ఏదైతే మా రారాజు ఉన్నారో, ఆయనకు ఒక యువరాజు ఉన్నారు కదా, ఆయన 30 ఎకరాలు 5 సెంట్ల భూమిని ఒక ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారి ద్వారా ఒక లెటర్ పుట్టించి ఏదైతే గవర్నమెంట్ భూమి ఉందో దానికి 18 ఎకరాల 3 సెంట్లు మా యువరాజు పేరు మీద, 18 ఎకరాల 2 సెంట్లు వాళ్ళ కూతురు పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగింది. ఇది అన్యాయము, ఇది ప్రజల సొమ్ము, ఇది దళితుల ఆస్తి, ఇది మీరు దోచుకునడము, ఇది దారుణము. ఇదిగో చూడండి, సర్వే నంబర్ 29 ల్యాండ్ సీలింగ్ పక్కనే గవర్నమెంట్ భూమి ఉంది, కానీ వీళ్ళు ఒక లెటర్, ఇది గవర్నమెంట్ భూమి కాదు, దీన్ని టెక్నికల్ గా పడిందని సృష్టించినారు. 36 ఎకరాల భూమిని 36 రోజుల్లో వీళ్ళు ఒక కన్వర్షన్ లెటర్ తెచ్చి 36 గంటల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది గవర్నమెంట్ భూమి, ఇది ప్రజల సొమ్ము, ఇది ఎస్సీ ఎస్టీకి చెందాల్సిన భూమి. మా ప్రభుత్వము జనసేన టీడీపీ పొత్తులో ఏర్పడే ప్రభుత్వము వస్తే గిన కంపల్సరీ వస్తుంది, 90 రోజులే సమయం ఉంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన న్యాయ పోరాటం చేసి మేము ఇది పేద ప్రజలకే పంచుతామని మీడియా సభాముఖంగా తెలియజేస్తున్నాను.